కడప జిల్లా ఎర్రగుంట్ల మున్సిపల్ పరిధిలోని 6 వార్డులో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జి నారాయణ రెడ్డి కమలం గుర్తుకేమి అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బీజేపీ పార్టీ ఎర్రగుంట్ల మండల ఇన్ఛార్జ్ జైరామ్ రెడ్డి ప్రజలను కోరారు. 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా జమ్మలమడుగు నియోజకవర్గానికి ఉన్నామని, కానీ బైఫర్గేషన్ తర్వాత ఎర్రగుంట్ల జమ్మలమడుగు నియోజకవర్గంలోకి వచ్చిందని, వచ్చిన తర్వాత నుండి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎర్రగుంట్ల మండలానికి ఎంతో చేశారని, అందులో ఉదాహరణగా డ్రైనేజీ విషయంలోనూ ఎమ్మెల్యే సొంత ట్రస్ట్ ద్వారా కుట్టు మిషన్లు గాని, గ్యాస్ కనెక్షన్లు గాని, మినరల్ వాటర్ ప్లాంట్లు గాని పెట్టి మాకు తోచిన సహాయం చేసి మండలాన్ని అభివృద్ధి చేసి ఎంతో పాటుపడనామన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి మాజీ చైర్మన్ సుధీర్ రెడ్డి మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా జమ్మలమడుగు నియోజకవర్గానికి ఉన్నాము, కానీ ప్రస్తుతం 2 టర్మ్స్ అయింది. ఈ బైఫర్గేషన్లో మాకు ఎర్రగుంట రావడంతో 10 ఏళ్ళు ఎర్రగుంటకు 15 ఏళ్ళు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎర్రగుంటలో వచ్చిన తర్వాత ఆదినారాయణ రెడ్డి మా ఎమ్మెల్యే గారు రోడ్లు విషయంలో కానీ, డ్రైనేజీల విషయంలో కానీ, మా ట్రస్ట్ ద్వారా కుట్టు మిషన్లు కానీ, గ్యాస్ కనెక్షన్లు కానీ, మినరల్ వాటర్ ప్లాంట్ కానీ, మెడికల్ క్యాంపులు కానీ పెట్టి ఈ మాకు తోచిన సహాయం మేము చేసి ఈ కాన్స్టెన్సీ ఈ మండలాన్ని అభివృద్ధి చేసి ఎంతో పాటుపడినాం. ఇప్పుడు పదే పదే ఒక ప్రశ్న అడుగుతాం. మేము చేసిన తర్వాత 20 నెలలు అయింది, దాదాపు 21 నెలలు అయింది ఎమ్మెల్యే. ఒక్క గ్యాస్ కనెక్షన్ అన్న పెంచినాడా, ఒక పెన్షన్ అన్న పెంచినాడా, ఒక రోడ్ అన్న వేసినాడా? అభివృద్ధి అంటే ఇక ఏం అభివృద్ధి చేసినాడు అతను? మేము చేసిన అభివృద్ధి కాకుండా ఒక అభివృద్ధి చేసినట్టు డిబేట్కి ఎక్కడికి వచ్చాగానే మేము డిబేట్లో పాల్గొనేదానికి రెడీగా ఉన్నాం.